bro aa cinema la baby mosam chesindi bro ee cinema la baby kaapadindi bro okka sari cinema joodu bro nee kuda ardham aitadi bro chudangal antaru vallu tappu nammaru cinema andariki nachustundi family ante nachustundi bro annati kokka pelli ayin tarvata concept kokka pelli so bro venia gaare vanni concept so chaala baagundi cinema so ee avakasam chindi sari thank you ante bro అంటే సడన్ గా విలన్ క్యారెక్టర్ లాగా ఎండింగ్ ఇచ్చారు కదా అంటే ఎలా కూరి చూడని వాళ్ళు చూడాలి చూసాం అంటే అంటే ట్విస్ట్ లాస్ట్ కాదే ట్విస్ట్ సో చూడని వాళ్ళు ఎవరు ఉంటే చూడండి తప్పకుండా అంటే ఆ టైంలో మీ ఎక్స్పెక్ట్ బాగా పండింది అందరూ చూడండి నెక్స్ట్ విలన్ కాల్స్ వస్తున్నాయండి అంటే ఇన్ని రోజులు మనము యాదమరాజు చూసాము ఇప్పుడు చెప్పండి ఒక విలన్ ఒక కామెడీ ఈ సినిమా ఎట్లా అంటే మన స్తంభం అనేది ఏంటంటే ఇన్ని రోజులు ఆ వైష్ణవి బేబీ అయితే ఎట్లా అయితే ఇటు కొట్టింది ఆడ ఇల్లు కూడా ఈ వైష్ణవి అనేది బేబీ అనమాట డాగ్ లేక మస్తు యాక్ట్ చేసింది ఇన్ని రోజులు ఒక మంచినే నమ్మడం మనం కాకుండా కుక్క కాపాడుతుంది కుక్క కంటే మంచి కంటే కుక్క చాలా నయం అని ఈ సినిమాలో చెప్తుంది 100% లవ్ ఉంటుంది నీకు ఎమోషన్ ఉంటుంది నీకు ఒక సైకో థ్రిల్లర్ లేక అన్ని ఉన్నాయి జోనర్లో ఈ సినిమా బాగుంటుంది ఇన్ని రోజులు యాదమరాజును ఒక కామెడియన్ లెక్కనే చూసాము ఇప్పుడు ఒక విలన్ లెక్క కూడా కొత్తగా విలన్ అంటే ఆ విలన్ కాదు ఒక సైకో లెక్క మంచిగా చూపెట్టారు 100% చెప్పండి మేడం నా హస్బెండ్ గురించి చెప్పాలంటే బేబీ నేను మూవీ అంతా కమెడియన్ లాగానే ఎక్స్పెక్ట్ చేశాను కానీ సెకండ్ హాఫ్ ట్విస్ట్ అయితే చాలా చాలా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అనమాట ఆ ట్విస్ట్ ఎందుకు తెలుసుకోవాలంటే ప్లీజ్ మీ తెలుసుకోండి అందరూ సో ఫుల్ లెంత్ రోల్లో చూసినప్పుడు యదమరాజ్ గారు మీకు ఎలా అనిపించింది చాలా ఆడియన్స్ చూసి అన్న ఇది స్లమ్డాగ్ హస్బెండ్స్ మూవీ చూశానన్న మూవీ బాగుంది ఏంటంటే ఇప్పుడు అందులో ఒక మంచి మెసేజ్ ఇచ్చిండి అన్న ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న జనరేషన్లో మనుషుల కంటే కుక్కలే విశ్వాసం అయినవి అనేది ఈ మూవీ ద్వారా ప్రూవ్ అయిందన్న అది మాత్రం ప్రూవ్ అయిందన్న ఇంకోటి మూవీ మొత్తం మీద ఏంటంటే ప్రణయ్ మనకొండ గారు ఫస్ట్ మూవీ ఇది మా యాక్టింగ్ బాగుంది మన హీరో విఎస్ రావు గారి యాక్టింగ్ కూడా బాగుంది మళ్ళీ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ డైరెక్షన్ అంతా బాగానే ఉంది చూడొచ్చు అన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చిల్డ్రన్స్కి మాత్రం ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరు వచ్చి కూడా చూడొచ్చు ఒక డిస్కో సాంగ్ ఉంది ఇంకోటి రెండు రొమాంటిక్ మంచి సాంగ్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ బాగుంది ఎమోషన్ సీన్స్ బాగున్నాయి ఈ మూవీ మొత్తం మీద ఏంటంటే ఒక స్లమ్ డాగ్ హస్బెండ్ అని అంటే అతను కుక్కని మ్యారేజ్ చేసుకుంటాడు కుక్కని మ్యారేజ్ చేసుకొని దానికి సంబంధించిందే ఈ స్టోరీ మొత్తము అసలు కుక్కని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది దేనికి చేసుకోవాల్సి వచ్చింది అలాగే ఈ మూవీ కంటెంట్ ఏందనేది ఈ మూవీ చూస్తే అర్థమవుతుందన్న కానీ ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఎక్కడ కూడా బోరింగ్ సీన్స్ అనేవి లేవన్న ఈ మూవీకి మొత్తం ఏంటంటే అవుట్ ఆఫ్ ఫైవ్ 4.5 రేటింగ్ ఇవ్వచ్చు అన్న బాగుంది చూడొచ్చు బ్రో ఆ సినిమాలో ఆ బేబీ మోసం చేసింది బ్రో ఈ సినిమాలో ఈ బేబీ కాపాడింది బ్రో ఒక్కసారి సినిమా చూడు బ్రో నీకు కూడా అర్థమవుతుంది బ్రో